హాయ్ అండి, అందరికీ నమస్కారం. మొదటి గురువారం మార్గశిర మాసం పూజ ఇలా చేసుకున్నాను. అమ్మవారి పాదాలు పెట్టి చక్కగా అమ్మవారికి దీపారాధన అనేది చేసుకుని, అమ్మవారికి వస్త్రం సమర్పించి, కనక మహాలక్ష్మి అమ్మవారికి కూడా చక్కగా దీపారాధన అనేది చేసుకొని, ఈ మార్గశిర మాసం కూడా నేను ఈ విధంగా పాయసాన్ని పెట్టి నైవేద్యంగా ఈ విధంగా అమ్మవారికి పూజ చేశాను. ధూపదీప నైవేద్యాలతో అమ్మవారిని ఇంటిలోకి ఆహ్వానించి చక్కగా శంఖుచక్ర నామాలతో ఉన్నటువంటి దీపారాధనని చిట్టి గాజులు పెట్టి పసుపు కుంకుమ సమర్పించి మొదటి గురువారం మార్గశిర మాసం పూజ అనేది ఈ విధంగా చేసుకున్నానండి. సింపుల్గా ఇంట్లో అమ్మవారి పాదాలు పెట్టుకున్నాను. చూడండి, అమ్మవారి పాదాలు, ఎర్రని పాదాలు, భూమి మీద పెడితే కందిపోతాయేమో అన్నట్టుగా ఉన్నటువంటి అమ్మవారి పాదాలు రెండు కనులకి ఒక్కసారి అద్దుకొని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకుంటే అమ్మ కరుణా కటాక్షం అనేది ఉంటుందన్నమాట. అమ్మవారికి మొదటి గురువారం మార్గశిర మాసం లక్ష్మీదేవికి గాజులు మాల వేసి అన్నీ కూడా చామంతి పువ్వులతో ఈ విధంగా అమ్మవారిని అలంకరించి పూజ అనేది నేను చేశానన్నమాట. అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం, పుష్పం సమర్పయామి, వస్త్రం సమర్పయామి అని చెప్పుకొని మనస్ఫూర్తిగా ఆ అమ్మని వేడుకొని నేను ఈ మొదటి గురువారం మార్గశిర మాసం పూజ అనేది సింపుల్గా చేసుకున్నానండి. అమ్మవారి పాదాలు ఎంత బాగున్నాయో చూడండి. ఎరుపు రంగు పాదాలు అమ్మవారివి ఇలా పెట్టుకొని పువ్వులతో అలంకరించి అమ్మవారికి ధూపం సమర్పించి ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మహాలక్ష్మే నమః అని మంత్రాన్ని చెప్పుకొని ఈ మార్గశిర మాసం అంతా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నీ పూజ చేసుకునే భాగ్యం మాకు కలిగించు తల్లి అని మనస్ఫూర్తిగా అమ్మని వేడుకొని ఈ విధంగా పూజ చేసుకున్నానండి. సింపుల్గా అమ్మ కరుణా కటాక్షాలన్నీ కూడా మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నమాట. అమ్మవారికి శంఖచక్ర నామాలు కూడా వెలిగించుకొని ఎరుపు రంగు, పసుపు, ఆకుపచ్చ చిట్టి గాజులు కూడా అమ్మవారి దగ్గర పెట్టాను. పసుపు కుంకుమ కూడా సమర్పించానండి. కనక మహాలక్ష్మి అమ్మవారికి వస్త్రం సమర్పయామి, దీపం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి అని చెప్పుకొని మనస్ఫూర్తిగా ఈ మార్గశిర మాసం గురువారం నా పూజ అనేది సింపుల్గా ఈ విధంగా చేసుకున్నానన్నమాట. మీ అందరు కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. మార్గశిర మాసం గురువారం సింపుల్గా నా పూజ ఈ విధంగా చేసుకున్నాను. ప్రతి ఒక్కరూ కూడా నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారి నవధాన్యాలు మేము పెట్టి, గజలక్ష్మితో ఉన్నటువంటి లక్ష్మీదేవి నవధాన్యాలు మేము పెట్టి పువ్వు సమర్పించి అమ్మని మనస్ఫూర్తిగా వేడుకుంటే, భక్తి శ్రద్ధలతో మనం పూజ చేసుకుంటే అమ్మ ఎప్పుడూ కాదండు అష్టైశ్వర్యాలనేవి ప్రసాదిస్తుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ మార్గశిర మాసం అంతా కూడా అలాగా అఖండ దీపంలాగా కనక మహాలక్ష్మి అమ్మవారి దగ్గర నేను ఈ విధంగా పెట్టుకుంటానండి. ఫస్ట్ గురువారం నుంచి ఇంకా నేను ఈ విధంగా పెట్టుకుంటాను అనమాట. మామూలు దీపారాధన అనేది చేసుకుంటాను. శంఖుచక్ర నామాల దీపారాధన మనకి ఇంకా మా ధనుర్మాసం వస్తుంది కాబట్టి 16వ తారీఖు నుంచి ఇలా శంఖుచక్ర నామాలు కూడా ఎప్పుడు దీపారాధన కుందులు వెలుగుతూనే ఉంటాయండి. మామూలు దీపారాధన కుందులు కూడా పెట్టుకుంటాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటా, నచ్చితే లైక్ చేయండి, నా వీడియోని షేర్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మహాలక్ష్మి నమః. ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ శ్రీ మహాలక్ష్మిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ అష్టైశ్వర్యాలు చేకూర్చు తల్లి, అందరూ సుఖ సంతోషాలతో ఉంచాలి తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. చూసారండి, పూజ గది ఎంత అందంగా ఉందో, ఆ అమ్మను చూస్తుంటే అలా ఉండిపోవాలనిపిస్తుంది. ఆ అమ్మ ఎరుపు రంగు చీరలో చిట్టి గాజుల మధ్య ఎంత అందంగా ఉన్నారో లక్ష్మీదేవి. ఈ మార్గశిర మాసం అంతా కూడా ఈ విధంగా పూజ చేసుకుంటే అమ్మ కరుణా కటాక్షాలన్నీ కూడా మన మీద ఉంటాయండి. అమ్మ అష్టైశ్వర్యాలు కూడా ప్రసాదిస్తుంది. ధన్యవాదాలు.